ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. గురువు గారు శిష్యుడు నదీ తీరాన ప్రయాణం చేస్తూ నది దాటవలసి వచ్చింది. ఆ నది పెద్ద లోతు లేకపోయినా ఇక్కడ దాకా లోతుంది. ఆ నదిలో వెళ్ళాలనుకున్న సమయంలో అదే సమయంలో ఒక అందమైనటువంటి ఒక అమ్మాయి నది దాటడానికి భయపడుతుంది. అది చూసిన గురువు గారు, అమ్మా నది దాటాలనుకుంటున్నావా? అవునయ్యా, కానీ భయపడుతున్నాను. భలేదానివే, నేను నా శిష్యుడు రెండు చేతులు చాచి మేము చేతులు పెడతాము, నువ్వు చక్కగా మా చేతుల్లో కూర్చో, నిన్ను అక్కడికి తీసుకెళ్తాం. అప్పుడు ఆ అమ్మాయి, అయ్యా మీరు తండ్రి సమానులు, అంతకంటే భాగ్యం ఏముంటుందని చెప్పి గబగబా వచ్చి వారిద్దరూ కూడా చేయి చక్కగా పట్టుకోగా ఆమె మధ్య కూర్చుంది. ఆ నదిలో ఆమెను మోసుకుంటూ అవతలు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన వెంటనే దించేశారు ఆమెను. అలా దించేసిన తర్వాత గంట రెండు గంటలు నడుచుకుంటూ గురువు గారు శిష్యుడు వెళ్తున్నారు. ఒక రెండు గంటలు అయిపోయిన తర్వాత ఇక శిష్యుడు ఉండబట్టలేక అప్పటిదాకా ఆలోచిస్తున్నాడు, అదేంటి గురువు గారు, ఈ యాత్రలో మేము స్త్రీని ముట్టకూడదుగా, అదేంటి గురువు గారు చేతుల మీద ఎక్కించుకొని నన్ను కూడా సహాయం చేయమని అక్కడిదాకా మోసుకుంటూ నది దాటించారు, ఏమిటి ఎందుకు ఆ అమ్మాయిని మోసారు, ఆ అమ్మాయి నేను మోసే, ఆ అమ్మాయిని మా గురువు గారు మోసే, ఏమిటిది ఎందుకు ఇలా మోసాము, ఎందుకు ఇలా మోయాల్సి వచ్చింది, ఎందుకు ఇలా ఇదే ఆలోచన వాడికి. రెండు గంటలైన తర్వాత ఇంక ఉండబట్టలేక, గురువు గారు నాకు ఒక సమస్య అండి, నాకు ఒక ప్రశ్న అండి. ఏంటి నాయన? ఆ అమ్మాయిని ఆ విధంగా మనం మోయటం తప్పు కదా? గురువు గారు అన్నారు, బాబు ఆ అమ్మాయిని అవసరాన్ని బట్టి నది దాటించాం, నేను ఆ అమ్మాయిని అక్కడే దింపేశా, ఇంకా ఎందుకు మోస్తున్నావు నువ్వు? ఏంటంట, నేను అప్పుడే దింపేశాగా, మరి ఇంకా నువ్వెందుకు మోసుకొస్తున్నా? గురువు గారు ఆత్మీయతలో పరిపక్వత కలవారు కాబట్టి అవసరం వచ్చింది ఆ అమ్మాయిను చేతుల్లో మోసుకుని నది అవతల దింపేశాడు. కానీ మనోడు మాత్రం అమ్మాయిని దింపాడు, కానీ మైండ్లో మాత్రం మోసుకెళ్తున్నాడు. మనలో ఎంతమంది అలా లేరు? భౌతికంగా సిగరెట్లు విడిచిపెట్టావు కానీ తాగాలని నీ నోరు ఎప్పుడు జూ, అవునా? త్రాగుడు మానేశావు కానీ లాగుతూనే ఉంటుంది. ఆ అబ్బాయి నాకు వద్దు అనుకున్నావు కానీ ఎస్ఎంఎస్ వస్తుందేమో. వద్దనుకున్న వాడి దగ్గర నుంచి నీకు ఎస్ఎంఎస్ ఎందుకు? వద్దనుకున్న దాని దగ్గర నుంచి నీకు ఈమెయిల్ ఎందుకు? వద్దనుకున్నటువంటి వాడి దగ్గర నుంచి ఫోన్ కాల్ ఎందుకు? పొద్దున్నే చూసుకుంటా ఉంటావు, ఏం చేస్తున్నాడో, దేంతో తిరుగుతున్నాడో నీకెందుకు చెప్పు. వదిలేసిన వాడితో నీకెందుకు? వద్దనుకున్న వాడితో నీకెందుకు? కాదనుకున్న అమ్మాయితో నీకెందుకు? కాదనుకున్న సంబంధం గురించి నీకెందుకు? వద్దనుకున్న పాపము గురించి ఎందుకు ఆలోచిస్తావు? బైబుల్ సెలవిస్తుంది మునుపటి వాటిని తలంచుకొనుకుని జ్ఞాపకం పెట్టుకోమాకండి. నేను ఒక అద్భుతమైన మార్గాన్ని మీకు చూపించబోతున్నాను. ఎడారిలో మీకు నీళ్లు ప్రవహింపజేస్తాను, అరణ్యముగా ఉన్న నీ జీవితంలో నేను మార్గాన్ని చూపించి ముందుకు తీసుకుని వెళ్తాను, నువ్వు వెనక్కి తిరగొద్దు నాయన, నిన్ను ముందుకు తీసుకెళ్తా, అద్భుతమైన భవిష్యత్తు నీకు ఇస్తా. దేవుడు అంటున్నాడు, గమ్యానికి చేరుకోవాలి అని బుద్ధి కలిగిన ఏ ఒక్కడూ కూడా వెనక్కి తిరిగి చూడడు. నువ్వు ఒక గురి గమ్యము కలిగి జీవించే వ్యక్తి అయితే ఇక మీదట వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగితే చాలు ప్రాణం పోవడానికి. ఆ ఒక్కసారే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ప్రాణం పోగొట్టుకుంది. అడుగుతున్నాను సహోదరి సహోదరా, ఆధ్యాత్మిక జీవితంలో వెనక్కి తిరిగి చూడడం ప్రాణాలు పోగొట్టుకోవడమే, జీవితాన్ని నాశనం చేసుకోవడమే. ఈరోజు ప్రభుతో వడంబడికి చేసుకుంటావా? ప్రభుకు ఒక మాట ఇస్తావా? ప్రభు చాలాసార్లు వెనక్కి తిరిగి చూశానయ్యా, నన్ను క్షమించు. వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారి కుక్క తన వాంతికి ఎలా వెళ్ళిందో అలాగే నేను వెళ్ళానయ్యా, నీ దృష్టిలో అసహ్యమైన కార్యమును చేశానయ్యా, నన్ను క్షమించు. ఇక నుంచి నేను వెనక్కి తిరిగి చూడను, ముందుకే సాగుతాను అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు, వెనక్కి చూడకండి,
వెనక్కి తిరక్కండి. ఈ శ్రేష్టమైన వాక్యాన్ని విన్న తరువాత ఇక మీదట కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మేము తిరగడానికి వీల్లేదు. మీరు ఆశించినట్టుగా ముందుకే సాగాలి. క్రీస్తు అనే నీ ప్రియ కుమారుని వైపే చూస్తూ ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగి మా గమ్యాన్ని కడముట్టించాలి. అట్టి అద్భుతమైన ఆత్మీయతను నిన్నే చూస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని నాకు మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.